కంటోన్మెంట్ రైతు బంధు సంబరాలు నిర్వహించిన టిఆర్ఎస్ శ్రేణులు కంటోన్మెంట్ సోమవారం మట్వడ్ దోబిఘాట్ మైదానంలో ఎమ్మెల్యే సాయన ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 40 అడుగుల చిత్రపటాన్ని రంగవల్లికలతో తీర్చిదిద్ది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకాలకు కూడా రంగురంగుల అక్షరాలతో రాసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టిఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 50,000 కోట్ల రూపాయలను నేరుగా రైతాంగ ఖాతాలోకి జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులందరూ కూడా పండగ జరుపుకుంటున్నారు. రైతు బంధు కార్యక్రమం ద్వారా 8 విడతలుగా 4 సంవత్సరాలుగా ప్రతి రైతుకి అప్లికేషన్ లేకుండా ఒక్క పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లో 50,000 కోట్ల వేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ కేసీఆర్ గారికి రైతు బాంధవునిగా అనేక మంది ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేడు మన యొక్క కంటోన్మెంట్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, గౌరవనీయులు సాయన్న గారి నాయకత్వంలో మా యొక్క మల్కాజ్గిరి పార్లమెంటు టిఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఇతర నాయకులందరూ కూడా, వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ చేశారు. వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. వారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసిండ్రు. రైతు బంధు సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు కానీ ఇలా రైతు బంధు ద్వారా అద్భుతమైన కార్యక్రమాన్ని అద్భుతమైన పథకంగా ఇవాళ కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు 50,000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క బ్యాంకుల్లో వేయడం అనేది చరిత్ర ఇది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా కొంతమంది కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు ఫాలో అవుతూ విమర్శించడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఒక రైతు చనిపోతే రైతు బీమా కింద 71,000 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన చరిత్ర కూడా ఒక్క తెలంగాణ ప్రభుత్వంలోనే ఉన్నది. ఇవాళ 24 గంటల ఉచితమైన నాణ్యమైన కరెంటు దేశంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్నది ఎవరు లేరు, ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నది. ఇటువంటి అద్భుత కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గారిని ఇతరులు తిట్టడం అనేది వాళ్లకు చేత కాకపోతే చేత కానట్టు ఉండాలి. కానీ ఇటువంటి అద్భుత కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని కూడా విమర్శిస్తుంటే వారికి నోరెట్లా వస్తుందని చెప్పి మా తెలంగాణ రైతులు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ కానీ మంచినీటి సౌకర్యం కానీ చేద్దామంటుంటే ఈ ప్రభుత్వానికి అడుగడుగున అడ్డుపడుతున్నది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని అడ్డుపడ్డా ఈ ప్రాంత ప్రజలకు కావలసిన మంచినీటి సౌకర్యంలో కానీ రహదారుల విస్తరణ కానీ కోర్టులకు పోయి కూడా మిగతా కూడా తీసుకొచ్చి చేస్తామని చెప్పి కూడా మీకు చెప్తూ, ఖచ్చితంగా ఇవాళ కంటోన్మెంట్ ప్రజలు వచ్చే ఏ ఎన్నికైనా కూడా ఇవాళ కేసీఆర్ గారికి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు చేసి 65% ఉన్న రైతాంగానికి ఉపయోగపడుతున్న కేసీఆర్ గారికి అండగా ఉన్నట్లయితే సస్యశ్యామలంగా మన ప్రాంతం